ప్రకాశం జిల్లా కనిగిరిలో స్టేట్ లెవెల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మాగుంట సుబ్బరామరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు 3 రోజుల పాటు కనిగిరిలో జరగబోతున్నాయి. ప్రస్తుతం నిర్వాహకులు ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ పోటీలు ఎలా జరగబోతున్నాయి, 3 రోజుల పాటు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, 13 జిల్లాల నుంచి ఎంతమంది క్రీడాకారులు వచ్చారు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు సార్? సీతారామరెడ్డి. సీతారామరెడ్డి గారు సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా చాలా ఏర్పాట్లు చూస్తే చాలా భారీగా చేశారు, చాలా ఘనంగా ఈ పోటీలు నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు ఏ ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చారు? ముందుగా ఈ కనిగిరి శాసనసభ్యులు బుర్రా మసూద్ యాదవ్ గారికి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి గారికి, మా ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ తరఫున, ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి ఈ అద్భుతమైన టోర్నమెంట్ని మేము చేయగలుగుతున్నాము. మా 13 జిల్లాల నుంచి 26 స్త్రీ పురుష జట్లు, అదేవిధంగా 100 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచింగ్ మేనేజర్లు 50 మంది, వీళ్ళందరూ కూడా రాత్రి కనిగిరి పట్టణానికి విచ్చేశారు. వాళ్ళందరికీ కూడా అద్భుతంగా వాళ్ళ సౌకర్యాలు కానీ, భోజన సదుపాయాలు కానీ అన్నీ కూడా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క సహకారంతో, వాళ్ళ యొక్క యూనిట్, వాళ్ళ యొక్క కమిటీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నారు. అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులు, ప్రకాశం జిల్లా అసోసియేషన్ సభ్యులు, జిల్లా కార్యదర్శి మా కాశీ విశ్వనాథ రెడ్డి, మిగతా వాళ్ళ యొక్క సభ్యులు, అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో సహకార సహకారాలు అందించి ఈ కోట్లు తీర్చిదిద్దారు. అదేవిధంగా ఈ 13 జిల్లాల నుంచి 26 టీములు ఈ రోజు నుంచి, ఉదయం నుంచి సాయంత్రం 12 గంటల వరకు టోర్నమెంట్ జరుగుతుంది. 3 గంటలకి ఇనాగరేషన్ స్టార్ట్ అయ్యింది, 8 గంటల వరకు ఇనాగరేషన్ ఉంటుంది. అదేవిధంగా దాని తర్వాత 12 గంటల వరకు మ్యాచ్లు జరుగుతాయి. 2వ రోజు కూడా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. 2వ రోజు మ్యూజికల్ క్యాంప్ ఫైర్ ఒకటి ఏర్పాటు చేశారు వాళ్ళ ఆధ్వర్యంలో. అదేవిధంగా 3వ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాశీ విశ్వనాథ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఎలాంటి ప్రముఖులు ఇక్కడ హాజరవుతున్నారు, ఏమేమి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇదంతా? నా పేరు కాశీ విశ్వనాథ రెడ్డి సార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఏ రోజు ఏం ప్లాన్ చేసుకో, ఏ రోజు ఏటో ఏం షెడ్యూల్ అనేది మేము ప్లాన్ చేసుకున్నాము. మొదటి రోజు మార్నింగ్ వచ్చేసి మ్యాచ్లు కొన్ని కంప్లీట్ చేస్తాము. ఈవినింగ్ 3 నుంచి మన ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండి కనిగిరిపట్నంలో ర్యాలీ ఒకటి నడుస్తుంది భారీగా. అన్ని స్కూల్స్ పిల్లలు ప్లస్ కాలేజీ పిల్లలు, మన స్పోర్ట్స్కి సంబంధించి మన 13 జిల్లాల క్రీడాకారులు, అఫీషియల్స్ అందరూ కూడా కలిసి ఒక భారీ ర్యాలీతో ఏర్పాటు చేస్తున్నాము దాని కనిగిరి. దానికి ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు, మా బుర్రా మసూద్ యాదవ్ గారు, మరి అట్లాగే మాగుంట రాఘవరెడ్డి గారు, వాళ్ళిద్దరు ముందుండి ర్యాలీని విజయవంతంగా నడిపిస్తారు. దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాదాపు 30 మంది మహిళలు, 30 మంది పురుషులతోటి మనకి వాళ్ళు సెక్యూరిటీ కల్పించారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున బస్సులు ఏర్పాటు చేశారు. వాళ్ళు బస్సులు తీసుకొచ్చి రైల్వే స్టేషన్ టు కనిగిరి వరకు రాత్రి 12 వరకు వాళ్ళ మొత్తాన్ని తరలించి, వాళ్ళని భోజనం చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ అయితే ఇచ్చామో వాళ్ళని తీసుకుపోయి అకామిడేషన్ సంతృప్తి వదిలిపెట్టాము. అలాగే వీళ్ళందరికీ భోజన సదుపాయాలు ప్రత్యేకంగా R&B గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేశాము. అక్కడ భోజనాలు మహిళలకి, పురుషులకి సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ వచ్చిన చూసే అభిమానులకు కూడా భోజనాలు ఏర్పాటు చేశారు మన బుర్రా మసూద్ యాదవ్ గారు. అలాగే ఫస్ట్ రోజు 3 గంటల నుంచి ర్యాలీ నడిచింది, ఆ తర్వాత ఇనాగరేషన్ అయిపోయిన వెంటనే మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి, 12 వరకు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11, 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 12 వరకు మ్యాచ్లు జరుగుతాయి. 2వ రోజు క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఉదయం సాయంత్రం 9 గంటల నుంచి 11:30, 12 వరకు. ఈ ఏర్పాట్లన్నీ కూడా మన లోకల్ ఎమ్మెల్యే బుర్రా మసూద్ గారు, మరి అదే మాగుంట చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తనయుడు, మాగుంట రాఘవరెడ్డి గారు వారి పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మా ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో, మా ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించడానికి వాళ్ళ శక్తి వంచన లేకుండా పూర్తిగా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మేము సక్సెస్, ఈ టోర్నమెంట్ బాగా గ్రాండ్గా సక్సెస్ చేస్తామని మేము భావిస్తున్నాము. కనిగిరిలో ఇంత పెద్ద స్థాయిన, ఇంత భారీ స్థాయిలో ఎప్పుడైనా ఇంతలా జరిగిందా? ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఖోఖో వచ్చి ఫస్ట్ టైం అండి, ఈ ఇంత స్థాయిలో జరగడం ఖోఖో వచ్చి ఫస్ట్ టైం జరుగుతుంది. ఈ ఏరియాలో వచ్చి గతంలో ఖోఖో టోర్నమెంట్, కబడ్డీ టోర్నమెంట్ జరిగింది, దానికి పూర్తి భిన్నంగా టౌన్ వాతావరణంలో ఇక్కడే అందరిని అకామిడేట్ చేస్తూ జరుగుతుంది టోర్నమెంట్ ఇదేను. ఈ టోర్నమెంటు ఇన్నికి జనం కూడా, పబ్లిక్ కూడా నైట్ బాగా హెవీగా వస్తారని అంచనా ఉంది. మేము అనుకున్న విధంగా
ఈ టోర్నమెంట్ ని సక్సెస్ చేయడం ప్రయత్నం చేస్తాం. అంటే పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ ఈవెంట్ అంతా చూస్తుంటే? ఇక్కడ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా బుర్రా మసూన్ యాదవ్ గారు, రాఘవరెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ పొలిటికల్ ఫ్లేవర్ కూడా వచ్చింది. దాని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏదో జరుగుతుంది, మంచి టోర్నమెంట్ జరుగుతుంది అన్న ఆలోచనతో ప్రేక్షకులు కానీ వీళ్ళ అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద ఒక ఏకాగ్రత పెట్టారు. కాబట్టి మేము కూడా మా అంచనాల తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్ చేశాం. కాబట్టి వీళ్ళందరూ కూడా స్పెక్టర్స్ బాగా వస్తారని చెప్పి మేము కూడా ఊహిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ ఈవెంట్ మొత్తం జరుగుతుంది. ఈవెంట్కి 13 జిల్లాల నుంచి ఒక్కొక్క జట్టు, అంటే ఒక పురుష జట్టు ఒక స్త్రీ జట్టు, మొత్తం 26 టీంలు ఇక్కడ తలబడబోతున్నాయి. మొత్తంగా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది కనిగిరిలో. కేవలం ఈ గ్రౌండ్లో మాత్రమే కాదు, మొత్తం ఊరు అంతా కూడా కనిగిరి పట్టణం మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. గ్యాలరీ మొత్తం విద్యార్థులతో నిండిపోయి ఉంది. ఇంకా బయట ఇంకా టీంలన్నీ కూడా మొత్తం అందరూ వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఈ పోటీలు అయితే ప్రారంభం కాబోతున్నాయి.